ఇవాల్టి వీడియోలో చూడగానే మెదడు మడతడిపోయి కళ్ళు మసకొచ్చేసే తెంగర పనులని, అలాగే ఏం తెలివిరా నాయన అనిపించే కొంతమంది మనగాడు పనుడితనాన్ని చూడబోతున్నారు. అయితే వీడియో చివరి వరకు చూశాక మీరు మాత్రం ఒకటే అంటారు, ఇదెక్కడి మాస్ కామెడీ గురువు అని. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫన్నీ థింగ్స్ ఎవర్ హ్యాపెన్ పార్ట్ 49. కొన్నిసార్లు కొంతమంది తోపులా ఫీల్ అయి చేసే పనులు వాళ్లకి తెలివనిపిస్తుంది, చూసే వాళ్ళకి తింగరతనం అనిపిస్తుంది. ఇక్కడ ఈ సారు వెలగబెడుతున్న తింగరతనం చూస్తే ఎగ్జాక్ట్ గా అదే కోవకి చెందిన గణకార్యుడు గురువు అంటారు. లేకపోతే నోట్లు లెక్కేసే అప్పుడు వేలు తడి చేసుకోవడానికి కూడా దారుణంగా దూడను వాడేస్తున్నాడు. పాపం అదేమో ఏదో పెడుతున్నాడు అనుకుని వేలు నాకేస్తుంది, ఈయనేమో ఆరాంసే నోట్లు లెక్కేస్తున్నాడు. ఏదైతేనేం, ఇదెక్కడి మాస్ తెలివిరా నాయన అనిపించుకున్నాడు. ఇక్కడ బెస్ట్ బాడీ బిల్డర్ కాంటెస్ట్ జరుగుతుంది, పెద్ద పెద్ద బడా బాడీ బిల్డర్లందరూ పాల్గొంటున్నారు. అయితే మధ్యలో ఈ బక్కబాబు ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా ఆడిటోరియం మొత్తాన్ని నవ్వుల్లో ముంచేశాడు. ఈ వ్యక్తి చేస్తున్న ఓవర్ యాక్షన్ చూసి స్టేజ్ పైన ఉన్న కంటెస్టెంట్స్ కూడా నవ్వాపుకోలేకపోతున్నారు. బాడీ లేకపోయినా అంతలా బిల్డప్ ఇస్తున్నాడు మరి. ఇది గమనించిన అధికారులు దింపడానికొస్తే ఇంకొరుక్కుంటూ వెళ్లిపోయి ఫస్ట్ ప్లేస్ లో హవా చేస్తున్నాడు. వీళ్లు మాత్రం ఇంకెంతసేపు చూస్తారు, ఎత్తి స్టేజ్ కింద పడేశారు. ఇక్కడ ఈ బాండుబాబు చేసిన పని చూశాక ఒకటే అంటారు, కుదురుగా ఉండకుండా కుదురు తక్కువ వేషాలేస్తే రిజల్ట్ రాడ్డు పెట్టినట్టే ఉంటాయని. మనోడు కుదురుగా బాటిల్ మూత తీయకుండా భారీ లెవెల్లో స్టంట్లేస్తున్నాడు. తెలివిగా మూత ఓపెన్ చేసి సభాష్రా బాబు అనిపించుకుందాం అనుకున్నాడు. స్టంట్ రివర్స్ అయ్యి మెల్లగా సల్లబడ్డాడు. మెల్లగా మిర్రర్ లేపి మిర్రర్ తో మూత తీద్దాం అనుకున్నాడు. అనుకున్నట్టే చేశాడు గాని మూత రాల, మిర్రర్ బద్దలైంది, మనోడి మొహం మాడిపోయింది. స్టంట్ లేకుండా కుదురుగుండుంటే ఈ బాధంతా ఉండేది కాదుగా. ఇప్పుడు చూడు, ఏడుపొకటే తక్కువ. మీరిప్పటి వరకు ఎంతో మంది బుర్ర తక్కువ వాళ్ళని చూసుంటారు గాని ఇక్కడ ఈయన్ని చూశాక మాత్రం ఖచ్చితంగా బుర్ర భద్రంగా బీరువాలో పెట్టొచ్చాడనే అంటారు. లేకపోతే సామాను ట్రక్ లోకి ఎక్కించాడు బానే ఉంది, అది కదలకుండా పడకుండా తాడు కడుతున్నాడు అది బానే ఉంది, కానీ ఎక్కడ కడుతున్నాడన్నది చూస్తే మాత్రం బుర్ర బద్దలవ్వాల్సిందే. తీసుకెళ్లి టైరు కడుతున్నాడు తెంగర స్వామి. ఈ తెంగరోడి తెంగర పనితనానికి దెబ్బకి బండి స్టార్ట్ చేసి ముందుకెళ్లగానే బూమ్, బింబేలెత్తించే బేకార్ పనోడుతనం అంటే ఇదే మరి. ఏదైనా సింపుల్ గా చేస్తే ఏముంటుంది కిక్కు, స్పెషల్ గా చేసి సావు కొట్టావురా బాబు అనిపించుకుంటేనే వస్తుంది కిక్కు. ఇది ఇక్కడ ఈ వ్యక్తి ఇన్నర్ ఫీలింగ్. ఆ ఫీలింగ్ తోనే మరి కుదురుగా కోస్తే అయ్యేదానికి ఇలా స్టంటేసి ప్లేట్ ని సమర్పించుకున్నాడు. మెల్లగా కుదురుగా కోసుంటే సరిపోయేది, ఆహా అలా కుదరదన్నట్టు బాహుబలి ఫీల్ తో ఏదో పెద్ద కత్తితో దొంగని కొట్టినట్టు సాసి కొట్టాడు. పండుతో పాటు ప్లేట్ కూడా బద్దలైంది. మనోడి సరదా చక్కగా తీరింది. కొంతమంది చేసిన వెర్రి పనులను చూశాక ఎలా వర్ణించాలో కూడా అర్థం కాదు. పాపం ఏదో చేద్దాం అనుకుంటే ఇంకేదో అయిపోయి ఎటకారంగా మిగులుతారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ మహాశయుడు. ఫోను గిర్రుమని దిప్పి అదే స్పీడ్ లో దానిపైన టీ కప్ పెట్టి వీరుడు సూర్యుడు ధీరుడు అనిపించుకుందాం అనుకున్నాడు, బెడిసి కొట్టి ఎటకారంగా మిగిలాడు. ఫోను పైన టీ కప్ ని బ్యాలెన్స్ చేద్దాం అనుకున్నాడు, బోల్తా కొట్టి మామూలు షర్ట్ ని టీ షర్ట్ లా మార్చేసుకున్నాడు. పాపం ఏదో చేద్దాం అనుకుంటే ఇంకేదో అయిపోయింది. హీరోయిక్ మూమెంట్ కాస్త ఫన్నీ మూమెంట్ గా మిగిలింది. కారులో ఏసీ పాడైపోతే ఎవరైనా ఏం చేస్తారు, ఏముంది నీట్ గా కొత్త ఏసీ పెట్టించుకుంటారు, అప్పటిదాకా విండోస్ దించుకుని ప్రయాణిస్తారు, అంతకు మించి ఏం చేస్తారు. అయితే అది మనలాంటి సాధారణమైన వ్యక్తులు చేసే పని. ఇదిగో ఇలాంటి అసాధ్యులు ఇలా చేసి అరుపులు పుట్టిస్తారు. మనోడి కారులో ఏసీ పాడైపోయింది, కానీ చూస్తే మనోడికి కంఫర్ట్ ముఖ్యమన్నట్టుంది ఎవ్వరం. ఇంకా ఇన్స్టెంట్ గా ఆలోచించి ఇలా సెట్ చేశాడు, ఏసీ దగ్గర ఫ్యాన్ బిగించేసి ఆరాంసే పోతున్నాడు. కంఫర్ట్ కోసం ఈ ఖతర్నాక్ ఐడియా వేసి కిరాకిరా బాబు నువ్వు అనిపించుకున్నాడు. మనం ఐడియా వేస్తే ఎవడైనా అదుర్సనాల్సిందే. ఇది ఇక్కడ ఈ పని చేసిన ఆయన పవర్ఫుల్ డైలాగ్. ఇంట్లో టేబుల్ ఫ్యాన్ ఉంది కానీ గాలి అందరికీ సరిపడా రావట్లా, ఈ గ్యాప్ లో సీలింగ్ ఫ్యాన్ ఉంటే బాగుండేదేమో అనే ఆలోచన వచ్చినట్టుంది. కానీ ఇప్పటికిప్పుడు సీలింగ్ ఫ్యాన్ అంటే కష్టం. అయితే అది సాధారణమైన వాళ్ళకి కష్టమేమో గాని బుర్ర నిండా గుజ్జు నిండిన ఈ భారీ సారు కాదు. నీట్ గా బుర్రలో గుజ్జు కరిగేలా ఆలోచించి ఈ గమ్మత్తైన ఐడియాతో మెరుపులు పుట్టించేశాడు. టేబుల్ ఫ్యాన్ తీసుకెళ్లి పైన కట్టేశాడు, ఒక్క దెబ్బతో టేబుల్ ఫ్యాన్ ని సీలింగ్ ఫ్యాన్ లా మార్చేశాడు. మరి మామూలుగా ఉండదు మనోళ్లతో, అర్జెంట్ గా బ్లూ కలర్ బ్యాక్ గ్రౌండ్ తో పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి. క్లాస్ లో అందరి దగ్గర ఉన్నాయి, ఒక్క ఈయన దగ్గర తప్ప. ఇంకా బాయ్స్ అందరూ కలిసి గుంపుగా గరం గరం గా ఆలోచించి ఇలా సెట్ చేశారు. ఇప్పటికిప్పుడు స్టూడియోకెళ్లి ఫోటో దిగడం అంటే పనవదని ఇలా సెట్ చేసి అవాకయ్యేలా చేశారు. ఓ బ్లూ షీట్ ని నేల మీద పెట్టేసి కుర్రోడిని దాని మీద పడుకోబెట్టి ఫోటో లాగేశారు. బ్లూ కలర్ బ్యాక్ గ్రౌండ్ తో పాస్పోర్ట్ సైజ్ ఫోటో రెడీ. ఐడియా అదుర్స్ కదూ. మరి మామూలుగా ఉండదు మన కుర్రోళ్లతో, అరుపులు పుట్టించేస్తారంతే. దెబ్బకి స్టూడెంట్ రాక్స్, టీచర్ షాక్స్, అందరూ కలిసి తెలివి ఉండాలే గాని ఎలా అయినా తప్పించుకోవచ్చని నిరూపించారు. రోడ్డు అంతా నీటితో మునిగిపోయింది, కానీ ఈసారు ఒక్క చుక్క కూడా తడవకుండా కాలు కింద పెట్టకుండా అవతలికెళ్లిపోదాం అనుకున్నాడు. మరి మనకి తెలిసిందే, మనోళ్లు అనుకున్నారంటే అయిపోయినట్టే. సాధ్యం కానిది ఏదీ లేదు, ఏదైనా అవలేలగా చేసేస్తారంతే. ఇక్కడ ఈ గురువు గారు కూడా అంతే, మాస్ ఉర్రా మాస్. నిజంగానే కొంచెం కూడా తడవకుండా వెళ్లిపోయేలా ఏ క్లాస్ ఐడియా సెట్ చేసి అదుర్స్ గురువు అనిపించుకున్నాడు. ఏం లేదు, చెప్పులు తీసుకెళ్లి స్టూల్స్ కి కట్టేశాడు, ఇంకా స్టూల్స్ నే చెప్పుల్లా మార్చేశాడు. ఇంకిప్పుడు ఇవి స్టూల్స్ కాదు, హై 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 హీల్స్. కొన్నిసార్లు కొంతమంది బుర్రవాడే తీరు చూస్తే వీడి తెలివి మించిపోయి పరాకాష్ఠానికి చేరింది, అందుకే చేష్టలు ఇలా ఏడ్చాయంటారు. అందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపులే ఇక్కడ బుర్ర తక్కువ బుడంకాయ వెలగబెట్టిన పనోడుతనం. మనోడికి సెల్ఫీ దిగాలనిపిస్తుంది, కానీ సమయానికి ఫ్రంట్ కెమెరా పనిచేయట్లా. సర్లే అని సరిపెట్టుకోకుండా అతి తెలివితో ఇలా చేసి మైండ్ పోయేలా చేశాడు. ఫోన్ ఫ్రంట్ టు బ్యాక్
విడదీసేసి బ్యాక్ కెమెరా ఫ్రంట్ కొచ్చేలా చేసేసాడు. నార్మల్ ఫోన్ ని ఫోల్డబుల్ ఫోన్ లా మార్చేశాడు. ఇదైతే మరీ దారుణం అసలు. చూడగానే అరాచకానికే అరాచకం రా బాబు ఈ పనోడుతనం అంటారు. మనోడి దగ్గర కారుంది గానీ వెనకాల టైర్లు శాంతం అరిగిపోయినట్టున్నాయి. కాకపోతే మనోడికి కారు తీయాల్సిందే అని కోరికగా ఉన్నట్టుంది. ఇంకా అందుబాటులో ఉన్న ట్రాక్టర్ టైర్లు కారుకు బిగించేశాడు. చూసే వాళ్లకి ఇదెక్కడ విడ్డూరం రా బాబు అని స్టన్ అయిపోయేలా చేశాడు. ఈ వ్యక్తి పనితనంతో మామూలు కారుని కటారు కారు లా మార్చేశాడు. ఇక్కడ ఈ మహానుభావుడు ఎవరో గాని పాడైపోయిన మొబైల్ ఛార్జర్ తో న్యూ జనరేషన్ లాకింగ్ సిస్టమ్ నే తయారు చేసి పారేశాడు. ఛార్జర్ అడాప్టర్ ని తీసుకెళ్లి గుళ్ళానికి తాళం కప్పలా మార్చేశాడు. చూడగానే తాళం అనిపించిన చూసేవాళ్లు పిచ్చోళ్లు కాదుగా. ఈ చిత్రం ఏ దొంగబాబు కంటో పడాలి. తెలివిగా చేసే అని మురిసిపోయేవాడికి తెల్లమొహమే మిగులుద్ది. ఇలాంటి స్టంట్లు ఇంకెప్పుడూ వేయకూడదని అర్థమవుద్ది. చూడగానే చటుక్కుమని పైకి లేపే పనుడుతనం ఇక్కడ చూడండి. ఏందిరా నాయన, ఏంది అరాచకం అనిపించే ఆవిష్కరణ? ఇక్కడ వీళ్ళకి నార్మల్ టాయిలెట్ ఉంది గానీ వెస్టర్న్ టాయిలెట్ ఉంటే కంఫర్ట్ అనుకున్నారు. అయితే అప్పటికప్పుడు వెస్టర్న్ టాయిలెట్ కి మార్చేసే బడ్జెట్ లేదనుకుంటా. ఇంకా ఉన్న బడ్జెట్ తో బుర్ర భారీగా వాడి వీళ్ళకి వీళ్లే ఎలా సెట్ చేసేసారు. దెబ్బకి నార్మల్ టాయిలెట్ ని వెస్టర్న్ టాయిలెట్ లా మార్చి పారేశారు. ఏదైనా కింద నుంచి లారీలోకి లోడ్ చేయడం అంటే కొన్నిసార్లు కష్టంగానే ఉంటుంది. పైకెత్తి లోపల పోయడం అంటే దూల తీరుద్దనే చెప్పొచ్చు. అందుకే ఈ సమస్యకు ఇలా చెక్ పెట్టేశారు ఇక్కడ ఈ అపరమేధావులు. సింపుల్ గా ట్రాలీ పైకెళ్లిపోయేలా సెట్ చేసి శభాష్రా బాబు అనిపించుకున్నారు. మీరిప్పటి వరకు ఎన్నో రకాల చెప్పుల్ని సరికొత్త డిజైన్లని చూసుంటారు గాని ఏందిరా అయ్యా ఇది, మరీ అరాచకం కింద ఉన్నాయి అనిపించే చెప్పుల్ని ఇక్కడ చూడండి. ఇవి మరి మన మేడం గారు చేసిన హోమ్ మేడ్ చెప్పులు. సారీ, హై హీల్స్. అది కూడా మామూలు హై హీల్స్ కాదు, హెల్దీ హై హీల్స్. ఏంటంటే హెల్త్ సజెషన్ కోసం డాక్టర్ దగ్గరికి పోతే బ్లడ్ సర్క్యులేషన్ కోసం సపరేట్ గా చెప్పులు సజెస్ట్ చేస్తుంటారు. మీరు ఆ చెప్పుల్ని చూసే ఉంటారు, కొంచెం కొంచెం గుచ్చుకుంటుంటాయి. అయితే ఈమెకు ఆ చెప్పులు నచ్చనట్టున్నాయి. మేడం గారికి మోడర్న్ మోడల్ చెప్పులు కావాలి. ఇంకా భారీగా ఆలోచించి ఇలా ఊరనాటి చెప్పుల్ని తయారు చేసేసుకున్నారు. అయితే ఈ వేసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ జరగడం కాదు, లోపల బ్లడ్ బయటకు పోయిద్ది కథ మొత్తం కథమవుద్ది. ఈ మధ్య ఏదైనా కొత్తగా క్రియేటివ్ గా చేస్తేనే క్లిక్ అవుతుంది. అందుకే ఆలోచించి కొత్తగా చేయరా బాబు అంటే ఇలా చేసి మతిపోయేలా చేశాడు మహాశయుడు. కొన్ని రెస్టారెంట్స్ ట్రైన్ థీమ్ అని, మార్వెల్ థీమ్ అని, జైల్ థీమ్ అని చేస్తుంటే ఇక్కడ ఈ మహానుభావుడు బాత్రూమ్ థీమ్ అని ఇలా చేసి బుర్ర బాదుకునేలా చేశాడు. ఏదొకటి కొత్తగా చేసి క్లిక్ అయ్యేలా చేయరా నాయన అంటే ఇలా వింతగా చేసి ఎటకారంగా మిగిల్చాడు. అందరిలోకి డిఫరెంట్ గా ఉండాలని ఈ బాత్రూమ్ థీమ్ తో ముందుకొచ్చాడు. నవ్వుల్లో ముంచేశాడు. పార్క్ లో బెంచ్ ఉంది గాని సగం విరిగిపోయింది. ఇంకెందుకు, ఉన్నా కూర్చోడానికి పనికిరాదని పీకి పాడేయొచ్చు. అయితే ఇక్కడ మన వాళ్ళు అలా చేయలా, నీట్ గా ఆలోచించి నాజుగ్గా ఎలా సెట్ చేశారు. సైకిల్ సీట్లు పీకేసి ఈ చెక్కకు ఫిక్స్ చేశారు. ఇంకా పార్క్ లో టేబుల్ ని ఓ కొత్త రకం టేబుల్ లా మార్చేశారు. మన వాళ్ళు అనుకోవాలి గాని ఏదైనా సాధ్యమే. మరి వీడియో చివరి వరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ప్లీజ్ ఫాలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you.